శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. వాగీశాద్య సమనస సర్వార్థానాముపక్రమే ఎన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శ్రీ గురుభ్యో నమః. సమస్తమైనటువంటి శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. వాగీశాద్యా సమరస సర్వార్థానాముపక్రమే ఎన్నత్వా కృతకృత్యా స్యు తం నమామి గజాననం. శ్రీ గురుభ్యో నమః. శాస్త్రీయ వాస్తు వైదిక జ్యోతిష పీఠం. నా పేరు బాదంపూడి రామశర్మ. ఈ యొక్క వాస్తు పరిజ్ఞానంలో ఆధునికమైనటువంటి పద్ధతుల ద్వారా సాంప్రదాయ రీతిలో కూడా సాంప్రదాయ పద్ధతుల ప్రకారం కూడా ఈ యొక్క శాస్త్రీయంగా పద్ధతులతో కూడా జ్యోతిషము మరియు వాస్తు పరిజ్ఞానాన్ని మన యొక్క ఆధునిక యంత్ర పరికరాల ద్వారా నిరూపించి పరిష్కారాన్ని చూపించవచ్చు. మనిషి యొక్క భగవంతుడు మానవునికి ప్రసాదించినటువంటి ఒక శక్తి ఉంటుంది. ప్రతి మానవునికి, ప్రతి సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవరాశికి, ప్రతి వస్తుకి కూడా భగవంతుడు దివ్యకాంతి వలయము అనే పేరుతోటి ఒక శక్తిని ఇస్తాడు. అటువంటి శక్తి మానవునికి సుమారుగా 8 అడుగులు 9 అడుగులు 10 అడుగుల దూరంలో మానవునికి శక్తి ఉంటుంది, భగవంతుడు ప్రసాదించినటువంటి శక్తి. ఆ శక్తి మనం సమాజంలో కొంతవరకు జీవించడానికి సరిపోతుంది. అయితే కలియుగంలో మానవుడు పడుతున్నటువంటి బాధలకి, కష్టాలకి, ఈతి బాధలకి అన్నింటికీ కూడా తట్టుకోవడం ఈ శక్తి సరిపోదు. కాబట్టి మానవుడు పడేటువంటి ఈ యొక్క బాధలకి, వాటిలన్నిటికీ కూడా శాస్త్రీయంగా మనం సమస్యకి పరిష్కారాన్ని చూపించవచ్చు. అది ఏ విధంగా అంటే, భూమి నుండి వచ్చేటువంటి మీ యొక్క నెగిటివ్నెస్ అంటారు, అదే దానిని, ఆ యొక్క నెగిటివ్నెస్ని మానవుడు అనుభవించేటువంటి ఈ యొక్క బాధలకి కారణం భూమి నుండి వచ్చేటువంటి రుణాత్మక శక్తి ఒక విధంగా కారణం అవుతుంది. అటువంటి రుణాత్మక శక్తిని ఆధునిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాల ద్వారా కనిపెట్టవచ్చు. కనిపెట్టి తగినటువంటి నివారణ ఉపాయాలని చూపించవచ్చు. దీనిని భూగర్భవాస్తు అంటారు. భూగర్భవాస్తు యొక్క ఫలితం ఆ యొక్క భూమిలో ఉండేటువంటి రుణాత్మక శక్తి మనిషి యొక్క ఆరోగ్యం మీద, ఆర్థిక పరిస్థితుల మీద, సంఘంలో పరువు ప్రతిష్టల మీద, అన్నింటి మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ యొక్క భూగర్భవాస్తులో ఉండేటువంటి రుణాత్మక శక్తి, భూమి నుండి వచ్చేటువంటి ఈ యొక్క రుణాత్మక శక్తి భూమి అంతటా కూడా ప్రవహించి ఉంటుంది. అయితే ఈ యొక్క భూమి నుండి వచ్చేటువంటి ఈ రుణాత్మక శక్తి రేఖల రూపంలో భూమి అంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఈ యొక్క రేఖలు ఎక్కడైతే ఉంటాయో ఆ భూమిలో అటువంటి రుణాత్మక శక్తి ఉంటుంది. ఆ రుణాత్మక శక్తి రోడ్ల కింద కనుక ప్రయాణం చేస్తే, ఎక్కడైతే ఈ రేఖలు ప్రయాణం చేస్తాయో అక్కడ భూమి కింద, ఆ భూమి అక్కడ ఆ ప్రదేశంలో యాక్సిడెంట్స్ జరగడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా పంట పొలాలలో కనుక ఈ రుణాత్మక శక్తి రేఖల రూపంలో బయటపడితే ఆ స్థలంలో పండినటువంటి పంట పండదు. అదేవిధంగా ఏదైనా చెట్లు ఉంటే ఆ చెట్లు సరైనటువంటి ఫలసాయాన్ని ఇవ్వవు. అయితే భూమి కింద, మనం నివసించేటువంటి భూమి కింద ఉంటే ఆ ఇంట్లో కనుక నిరంతరాయంగా 8 గంటలు ఉంటే అతనికి నిద్రలేమి, తర్వాత ఆర్థికంగా నష్టపోవడం, ఆరోగ్యపరంగా అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలగడం, రాను రాను సంవత్సరాలు గడిచే కొద్దీ అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాధుల రూపంలో కూడా సంక్రమించేటువంటి ఆస్కారం ఉంది ఈ యొక్క రుణాత్మక, భూమి నుండి వచ్చేటువంటి రుణాత్మక శక్తి వల్ల. అయితే ఇదంతా కూడా భూగర్భవాస్తు. ఇక మానవుని యొక్క జాతక ప్రభావం కూడా ఈ యొక్క ఆధునిక పరిజ్ఞానం ద్వారా, ఆధునిక యంత్ర పరిజ్ఞానం ద్వారా చెప్పవచ్చు. ఎవరికైతే జన్మదినం, జన్మ నక్షత్రము, ఆ యొక్క సమయము ఇవన్నీ కూడా ఎవరికైతే లేవో వారికి కూడా ఈ విధానంలో సరైనటువంటి
పరిష్కారాన్ని చూపవచ్చు. అయితే భూగర్భం యొక్క ఆకాశం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఒక రకమైనటువంటి మానవునికి నవగ్రహాల యొక్క ప్రభావం ప్రతి మానవుడి మీద ఉంటుంది. ఆ యొక్క నవగ్రహాల యొక్క ప్రభావం సరిసమానంగా అన్ని గ్రహాల యొక్క ప్రభావం సరిసమానంగా ఉండాలి. అది ఈ యొక్క ఆధునిక పరిజ్ఞానంలో రంగుల రూపంలో ఉంటుంది. అయితే సూర్యుడి నుంచి ప్రవేశించేటువంటి తెల్లని కాంతిలో ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 రంగులు ఉంటాయి. ఆ 9 రంగులు మానవుని యొక్క శరీరం మీద సమాంతరంగా పడాలి. అలాగా పడని సందర్భంలో ఏ రంగు అయితే ఆ మనిషి శరీరం మీద పడటం లేదో ఆ గ్రహం యొక్క ప్రభావం లోపించినట్టు చెప్పవచ్చు. మనం చేసేటువంటి ఈ యొక్క ఆధునిక పరిజ్ఞానం ద్వారా ఆ యొక్క ఏ రంగు అయితే ఏ యొక్క వర్ణమైతే ఈ యొక్క మనిషి శరీరం మీద పడటం లేదో ఈ ఆధునిక పరిజ్ఞానం ద్వారా తెలుసుకుని ఆ రంగుకి సంబంధించినటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి నవరత్నాల్లో ఏదో ఒక రత్నాన్ని మానవునికి సూచించవచ్చు. ఆ యొక్క రత్నాన్ని ధరించినట్లయితే ఆ మానవుడు పడుతున్నటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులనైనా ఆరోగ్యపరమైనవి కావచ్చు, ఆర్థికపరమైనవి కావచ్చు, సాంఘికపరమైనవి కావచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బందులనైనా సరే మనం తొలగించవచ్చు. ఇది ఆధునిక పరిజ్ఞానం. ఈ యొక్క పరిజ్ఞానంలో ఎంతో కృషి చేసి ఎంతోమంది శాస్త్రవేత్తలు మన యొక్క భారతదేశంలోనే ఈ యొక్క ఆధునిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చారు. అయితే పూర్వకాలం నుండి కూడా మనకి శాస్త్రం మన యొక్క భారతదేశంలోనే ఉంది. ఇక్కడే సృష్టింపబడింది ఈ యొక్క ఇక్కడే కనుగొనబడింది ఈ శాస్త్రం. అయితే ఈ శాస్త్రం పురాతనమైనటువంటిది. ఇప్పుడు దాన్ని యాంత్రికంగా యంత్ర పరిజ్ఞానంతో జోడించి చెప్పడం జరుగుతోంది. మన ఇళ్లలో ఉండేటువంటి ఋణాత్మక శక్తిని ఎలా కనుగొనవచ్చు అంటే మన యొక్క నివసించేటువంటి స్థానంలో ఋణాత్మక శక్తి ఎలా కనుగొనాలి అంటే మన ఇంట్లో పిల్లులు ఉంటే కనుక ఆ పిల్లి ఏ స్థానంలో పడుకుంటే ఆ స్థానంలో ఈ ఋణాత్మక శక్తి ఉన్నట్టే లెక్క. అటువంటి ఋణాత్మక శక్తి మన ఇంట్లో ఉండకూడనటువంటిది. అటువంటి ఎక్కడైతే గుర్రములు ఆవులు స్వేచ్ఛగా తిరగాడుతూ స్వేచ్ఛగా పడుకుని ఉంటాయో అటువంటి స్థానాల్లో ఈ యొక్క ఋణాత్మక శక్తి ఉండదు అనే అర్థం. అటువంటి విధానంగా కనుగొని ఈ యొక్క పరిష్కారాలను చేసుకుని మానవుడు ఈ విధంగా మానవుడు అనుభవించేటువంటి ఈతి బాధలన్నింటినీ కూడా ఈ ఆధునిక పరిజ్ఞానం ద్వారా పరిష్కరించి మానవునికి ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించడం ఈ యొక్క ఆధునిక పద్ధతుల ద్వారా సాధ్యపడుతుందని ఈ విధంగా మానవుడు అనుభవించేటువంటి సమస్తమైనటువంటి ఇది బాధలకి అన్నింటికీ కూడా మా యొక్క శాస్త్రీయ వాస్తు వైదిక జ్యోతిషపీఠం సరైనటువంటి పరిష్కారాన్ని చూపించగలదు. ఎవరైనా కానీ ఈ యొక్క సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. శ్రీవస్తు సుఖమస్తు అవిఘ్నమస్తు శాస్త్రీయ వాస్తు వైదిక జ్యోతిష్య పీఠం. ఈ యంత్ర పరికరం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో మానవుడు ఏ రత్నంను ధరించవచ్చునో తెలుపవచ్చు మరియు మనం నివసించే గృహం కింద ఉండే చెడు ప్రభావాలను గుర్తించి తగిన పరిష్కారం చూపబడును. ఈ విధముగా చెడు ప్రభావాలను నివారించుకొని రత్నంను ధరించి ఐశ్వర్యంను ఆరోగ్యంను పొందవచ్చు. శాస్త్రీయ వాస్తు వైదిక జ్యోతిష్య పీఠం బ్రహ్మశ్రీ బాదంపూడి రామశర్మ గారు, తాళ్ల ముదునూరుపాడు, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9989868699.